సార్ రావయ్య గారు ఇప్పుడు వీరు అంటే కలిసి రావడం బీఆర్ఎస్ కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం కానీ ముందుకొచ్చి పోరాడతామంటూ చెప్పడం కానీ కేంద్రానికి లేఖ రాసిన అంశం కానీ ఇవన్నీ చూస్తుంటే మీకు ఒక బలమైన పార్టీ అండ దొరికిందనుకోవచ్చా ఈ పోరాటంలో? ఎందుకంటే పార్లమెంట్లో నంబర్ ఉంది, లోక్సభ కానీ రాజ్యసభ కానీ అట్లా మీకు అంత యాడ్ అవుతుంది అనుకోవచ్చు కదా. రామయ్య గారు నా వాయిస్ వినిపిస్తుందా అండి? కర్నూలు జోడయాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ గారిని పర్సనల్ గా పోయి కలిశాం, అరగంట ఆయనతో చర్చించడం జరిగింది. ఆయన ఖచ్చితంగా లాభాలు వచ్చే ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని అమ్మడానికి వీలు లేదని చెప్పేసి మా స్టాండ్ అని చెప్పి ఆయన చెప్పున్నాడు. వారికి దరిదాపు 50 పంచులకు ఎంపీ స్థానాలు ఉన్నాయి. అట్లాగే ఇలా బీఆర్ఎస్ కానీ తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళ ఎంపీలు వచ్చి మనకు ఆల్రెడీ మద్దతు ఇచ్చున్నారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం వైసీపీ ఎటు ఇస్తా ఉంటా ఉన్నారు. ఇట్లా అందరూ కలిపితే కొన్ని 100 మంది ఎంపీలు దీన్ని కాపాడడం కోసం ముందుకు వస్తారని చెప్పి ఆశాభావంతో ఉన్నాం. ఇది మొట్టమొదటి అటెంప్ట్ కాదు. 2000 సంవత్సరంలో బీఎఫ్ఆర్ గెలిపింది నమ్మడానికి ప్రయత్నం చేశారు, దాన్ని కొట్లాడి ఆపుకున్నాం. అప్పుడు కేవలం 2000 కోట్లకి స్టీల్ ప్లాంట్ లో 51% షేర్ నమ్మబోయారు. కానీ 2008 సంవత్సరంలో 2008 కోట్లు నెట్ ప్రాఫిట్ తీసుకొచ్చింది ఒకే ఒక ఆర్థిక సంవత్సరంలో. 2012లో ఐపీఓ అని చెప్పేసి మొదలుపెట్టి అమ్మడానికి ప్రయత్నం చేశారు, అప్పుడు కొట్లాడి ఆపుకున్నాం. 2018లో పోస్ట్కొని పట్టుకొచ్చారు, దాన్ని తరిమి కొట్టాం. ఇప్పుడు 21లో స్ట్రాటజీ సేల్ పట్టుకొచ్చారు, దీనికోసం కొట్లాడుతూ ఉన్నాం. నేను కోరేది ఒకటి, రాజకీయ పార్టీలన్నీ కూడా గోదావరి జిల్లాలో కోడి పందాలు ఆడాలంటే చట్ట వ్యతిరేకం, ప్రభుత్వం ఒప్పుకోదు, పోలీసు వ్యవస్థ ఒప్పుకోదు. కానీ అన్ని రాజకీయ పార్టీల నాయకులు కలిసి అక్కడ ఏకమైపోయి కోర్టులకు వెళ్ళి పోలీసు వ్యవస్థ మీద వాదన చేసి ప్రభుత్వాలను ఒప్పించి ఒక వారం రోజులు కోడి పందాలు వేస్తూ ఉంటారు ఆనందం కోసం. కానీ ఇది 3 లక్షల కోట్ల ఆస్తి, ప్రజల ఆస్తే. దీన్ని ఎవడో ఒక వ్యక్తి పట్టుకుపోతానంటే అందరూ కలిసి ఒక దాడి మీద రావాలిగా. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మేము మా స్టేజ్ మీద అందరినీ రాజకీయ పార్టీలు పిలవండి అని చెప్పేసి. మా స్థాయి ఏమిటి? ఒక కార్మిక సంఘాలుగా కర్మాగారాన్ని అండిపెట్టుకొని ప్రజల ఆస్తిని కాపాడడం కోసం 2.5 సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఉన్నాం రాత్రి పగల. దీన్ని ఓన్ చేసుకోవాలి రాజకీయ పార్టీలు. ముఖ్యమంత్రి గారు పిలవాలి తెలుగుదేశం పెద్దలు, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, సిపిఎం శ్రీనివాస్ గారిని, సిపిఎం రామకృష్ణ గారిని, కాంగ్రెస్ గిరిగు రుద్రరాజు గారిని అందరినీ పిలిచి ఎందుకు మాట్లాడరని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాం. వీరంతా కలిసి వాళ్ళ ఇంట్రెస్ట్లు వేరుగా ఉన్నాయి కదా సార్, వైసీపీ కలిసి రానంటుంది, వారి ఇంట్రెస్ట్లు వేరుగా ఉన్నప్పుడు ఈ రెండు పార్టీలు ఒకతాటి మీదకి వచ్చేందుకు అవకాశమే లేదు. రాష్ట్రాలు అందరికి తెలిసి ఖచ్చితంగా ఇందాక చెప్పినట్టు శ్రీనివాస్ గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు మా టెంట్కి వచ్చి ఆయన చెప్పారు, నా రాజకీయ ఏజెండా ఏమైనా, నా అనుభవం ఏమైనా నేను పక్కన ఉండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు వారి వారి ఇంట్రెస్ట్ ఒకటే, స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవడం. కానీ అధికార పార్టీ ఇంట్రెస్ట్లు వేరేగా ఉన్నాయి కదా. ఎవరి ఇంట్రెస్ట్లు ఏమున్నా ఈ రాష్ట్ర ప్రజల ఆస్తిని కాపాడడంలో ముందుకు వచ్చి ఎవరిని స్వాగతిస్తారు రాష్ట్ర ప్రజలు? అది బీఆర్ఎస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు. ఏ పార్టీ అయినా నాకు అన్నం పెట్టమని అడిగినప్పుడు, ఆకలేసినప్పుడు అన్నం పెట్టేవాడిని హక్కును తెచ్చుకోవడం తప్పే కాదు. అందులో ఆంధ్ర ప్రజలు ముందు ఉంటారు. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ని కార్మిక వర్గం ఉద్యోగాల కోసం స్టీల్ ప్లాంట్ సమస్య చూడక్కర్లేదు. ఇది దేశ ప్రజల ఆస్తి. కేవలం పోలవరం ప్రాజెక్టు 10,000 కోట్ల రూపాయల దాకా ఆగిపోయింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి గతంలో 15,000 కోట్ల రూపాయలు డిపాజిట్లు ఉండే సొంత నిధులతో 3.2 మిలియన్ టన్ల నుంచి 7.3 మిలియన్ టన్లకి వెళ్ళాం. కాబట్టి ఈరోజు అప్పులు వచ్చినాయి. అప్పులు కూడా కేవలం 22,000 కోట్లు మాత్రమే, ఆస్తి 3 లక్షల కోట్లు, అప్పు 22,000 కోట్లు. కాబట్టి కాపాడుకోకపోతే ఈ రాష్ట్రం ఎలా అభివృద్ధి అవుతుంది? ఈ రాష్ట్రం ఎలా ఎందుకు అవుతుంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్లు ఎక్కడి నుంచి వస్తాయి? 9,000 కోట్ల రూపాయలు ట్యాక్స్లు కట్టే దాంట్లో సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ఓటం ఉంది. కాబట్టి దీన్ని కాపాడుకోవాలి కదా. ఈ కాపాడుకోవడం అనేది దేశ ప్రజల ఆస్తిని కాపాడడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా ఏకం కావాలి. దీన్ని కలిసి వచ్చే పార్టీని కలుపుకుని పోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. ఇది ఒక నేషనల్ అసెట్ ని కాపాడే దాంట్లో భాగమే తప్ప ఉద్యోగులు ఉద్యోగాలు పోతాయని చెప్పేసి మేము అట్లా భయపడలేదు. ఎందుకంటే ఎవడు కొన్నా కంపెనీ నడవడం కోసం కార్మికులు కావాలి. మీరు మారుతి కారులో పోయినా, ఆర్డీ కారులో పోయినా, బెంచ్ కార్లో పోయినా డ్రైవర్ కూడా డ్రైవర్ కావాలి. కాబట్టి కార్మికులు కావాల్సిందే, కార్మికుల సమస్య కాదు. ఇది ప్రజల ఆస్తిని దోచుకుపోతా ఉన్నారు దొంగల్లాగా, దాన్ని కాపాడుకోవడం కోసం చేసే పోరాటంలో మీరంతా కలిసి రావాలని, ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకం కావాలని చెప్పేసి మీ ఎజెండాలు పక్కన పెట్టి, మీ జెండాలు పక్కన పెట్టి
కామన్ గా బీఆర్ఎస్ కూడా కలుపుకొని మీరు ఉద్యమంలోకి ముందుకు వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ ప్రాంతం కాపాడుకుంటామని చెప్పి విశ్వాసంతో ముందుకు పోదాం.